మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దగ్ధం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతిని అరెస్ట్ చేశారు పోలీసులు. వెంకట చలపతి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి కీలక అనుచరుడిగా ఉన్నారు చలపతి. చలపతి ఇంట్లో కీలక డాక్యుమెంట్లు తీసుకెళ్లారు పోలీసులు. ఇక వైసీపీ నేత బాబ్జాన్ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇక తనిఖీలకు సహకరించని వైసీపీ నేత బాబాజాన్. సో మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ పెద్దిరెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచరుడు వెంకట చలపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైళ్ల దగ్ధం కేసులో ఆయన అనుమానిస్తూ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన ప్రస్తుతం మున్సిపల్ వైస్ చైర్మన్ కొనసాగుతున్నారు మదనపల్లికి. ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఎస్ లోకేష్, ఎందుకు వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్తో దీనికి ఎటువంటి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు? ఎందుకని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎస్ మనోజ్, ఏదైతే గత 5 రోజుల క్రితం మదనపల్లిలో జరిగినటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనకు సంబంధించి ఇంకా విచారణలో అనేక అధికారులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల పైన కూడా గురిపెట్టారు. ఈ విచారణ ఆ విధంగానే ఆ కోణంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నన్నటికి నన్న ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా సైతం 2 రోజుల పాటు ఎంక్వైరీ నిమిత్తం మదనపల్లిలోనే ఉండి ఇటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాధితుల దగ్గర నుండి కూడా ఫిర్యాదులను కూడా ఆయన స్వీకరించినటువంటి ఘటనని మనం చూసాం. అయితే ఇవాళ రీసెంట్గా కూడా ఒక అప్డేట్ మనకు అందుతుంది. మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి జింకా వెంకట చలపతి అనేటువంటి వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించగా కీలకమైనటువంటి ఫైల్స్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ ఫైలు దగ్ధం కేసుకు సంబంధించి కూడా ఈయనపైన అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఆయన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ చలపతి ఇంట్లో దొరికిన ఫైల్స్కి ఈ సబ్ కలెక్టరేట్లో ఉన్నటువంటి ఆ ఫైల్స్ సంబంధించి ఏమైనా సిమిలర్గా ఉన్నాయా? అక్కడ మిస్ అయిన ఫైల్స్ ఇక్కడ ఏమైనా లభ్యం ఇక్కడ మనకు దొరకడం జరిగిందా? ఎస్, అంటే ఫైల్స్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా అనుమానితులుగా ఉండేటువంటి ఈ మున్సిపల్ శాఖ కావచ్చు, అదేవిధంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, కీలకంగా పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరులుగా కొనసాగుతున్నటువంటి నేతల ఇంట్లో మాత్రం ఈ వరుస సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. నిన్నటికి నిన్న ఏదైతే మున్సిపల్ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి మనోజారెడ్డికి సొంత బావైనటువంటి మధుసూదన్ రెడ్డి ఇంట్లో సైతం సోదాలు నిర్వహించి అక్కడ కూడా కొన్ని కీలక ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అయితే దానికి సబ్ కలెక్టర్ వ్యవహారానికి వీళ్ళకి ఏదైనా సంబంధం ఉందా అనేటువంటి కోణంలోనే విచారణ ప్రస్తుతం పోలీసులు అదుపులో కొనసాగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఎగ్జాక్ట్గా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నటువంటి బాబ్జాన్ కూడా ఇవాళ సోదాలు నిర్వహించి అతను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వీళ్ళ ఇళ్లలో లభించినటువంటి ఫైల్స్ ఎందుకో ఆఫీస్ నుండి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ ఫైల్స్కి గత 5 ఏళ్ళు జరిగినటువంటి పరిపాలనలో భాగంగా అసైన్డ్ భూములు కావచ్చు, 22A సంబంధించినటువంటి ల్యాండ్స్కి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలకు సంబంధించి ఏదైనా కనెక్షన్ ఉందా అనేటువంటి కోణంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఎట్టకేలకు వైస్ చైర్మన్ అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ని ఇవాళ పోలీసులు అదుపులో తీసుకోవడం అనేది ఒక బ్రేకింగ్ త్రూగా కూడా చెప్పొచ్చు. ఎస్, వెంకట చలపతి ఏం సమాధానం చెప్తున్నారు మరి ఇక్కడ? ఎందుకంటే సబ్ కలెక్టరేట్లో చాలా ముఖ్యమైన ఫైల్స్ దగ్ధమైనట్టుగా అధికారులు చెప్తున్న నేపథ్యంలో సో ఎటువంటి సమాధానం దొరుకుతుంది? వెంకట చలపతి ఎంక్వైరీలో ఎటువంటి విషయాలు పోలీసులు వెల్లడించారు? ఎస్, ప్రస్తుతం ఉదయం నుంచి కూడా సాగినటువంటి సోదాలతో కీలక డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ ఫైళ్ల దగ్ధం కేసుకి ఈయనకి సంబంధాలను అడిగి ప్రశ్నలు వర్షం అయితే కురిపిస్తున్నప్పటికీ మీడియాను కూడా లోపలికి అలా చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వెంకట చలపతి ఎలాంటి సమాధానం పోలీసులకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కమిటీకి ఇస్తున్నారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ స్థాయిలో 10 టీమ్స్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సబ్ రిజిస్టార్ అండ్ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి కీలక కార్యాలయాల్లో కూడా జరుగుతున్నటువంటి సోదాలపైన అక్కడ కూడా ఎంక్వైరీ సాగుతుంది కాబట్టి ఎలాంటి సమాధానాలు వస్తున్నాయనేది మాత్రం మీడియాకి తెలపడం లేదు. విచారణ అధికారి పూర్తిగా కూడా ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు కూడా పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం కనిపించడం లేదు. మనోజ్, రైట్ లోకేష్. సో సుమారుగా 4-5 రోజుల క్రితం మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్లో పలు ఫైల్స్ అని కూడా దగ్ధమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో అనుమానం తిరిగినటువంటి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఆ ఇంట్లో సోదాలు నిర్వహించిన నేపథ్యంలో కొన్ని ఫైల్స్ కూడా దొరికాయట. అయితే అక్కడ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉండాల్సినటువంటి ఫైల్స్ దీనికి కొంత ఇంటర్లింగ్గా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు బాబుజాన్ని కూడా ఆయన కూడా వైసీపీ నేత, ఆయన కూడా పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడు, ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద పలువురు అనుమానితులపై పోలీసులు ఇప్పటికే నిఘా వేశారు. వారందరూ కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కనబడుతోంది.